వాళ్ళకి ఇష్టం లేనోళ్ళేమో డబ్బులు తీసుకున్నారు, కావాల్సిన వాళ్ళేమో తెచ్చుకుంటున్నారు. వీళ్ళు కొంతవరకు ఉన్నారు, కొంతవరకు అమ్మేసుకుంటున్నారు. అది మటు కరెక్ట్ అమ్మా, కొంతవరకు అమ్ముకుంటున్నారు, కొంతమంది అక్కడే డబ్బులు తీసుకున్నారు. మరి అది గవర్నమెంట్ ఊరికి డబ్బులు తీసుకొని చెబుతుంది కదా, చెప్పినట్టే ఉంది. మరి లేకుంటే డబ్బులు ఇవ్వని చెప్పాలి కదా వాళ్ళు. ఇప్పుడు ఏం జీవితం అది? అసలు ఇప్పుడు ఏం చెప్పగలదు? ఇంకా 4 సంవత్సరాలు జరగాలి కదమ్మా, 3 సంవత్సరాలు జరగాలి. అప్పుడు పరిపాలన అసలు ఎలా ఉంటుంది ఏంటి? ఇప్పుడు కోర్టులేమో పదిది జగన్ గారికి వ్యతిరేకంగా వస్తున్నాయి, అంతే కదా తీర్పు 10 వ్యతిరేకంగానే వస్తున్నాయి అంటున్నారు. అది మాకు అంత దూరంగా తెలియదు అనుకో కోర్టు విషయాలు. ఇప్పుడు ఇవాళ మరి ఏం జరుగుతుందో మళ్ళీ ఇది హైకోర్టు చెప్పినట్టు వినాలని చెప్పి సుప్రీంకోర్టు అంటుంది. అసలు రాజధాని విషయంలో కొంచెం తేడాగా కనబడుతుంది. ఎవరు ఏం చేయాలనుకుంటున్నాం ఆ విషయం ఇప్పుడు మేమంటే ఏం చేయలేదు ఏం కాదని. అంటే నాయకులు కూడా అదే చెబుతున్నారు కదా, జరిగిపోతారు రోజులు అని చెప్పి చేయలేడని అనుకున్నాం. ఎందుకని? అతనికి అంత లేదు, వాళ్ళ వాళ్ళ నాన్నగారికి ఉన్నంతగా అతనికి అంత. అంటే మనం ఇవాళ ఉన్న నాయకుల్ని చేతిలో పెట్టుకొని మెయింటైన్ చేసే అంత కెపాసిటీ లేదనుకున్నాం మేము. అది అప్పుడు తెలియదు కదా, ఇప్పుడు అసలు ప్రజల్లోకి వెళ్ళి ఎలా మాట్లాడతాడు ఏంటి అసలు ఆ విషయాలు, అసలు అతను ఎలా లైక్ చేస్తారో చూడాలి కదా మనం కూడా. మా డెవలప్ ఒకటి లేదు కానీ పరిపాలన బాగా జరుగుతుంది. పథకాలు ఇచ్చేస్తున్నారు కదా, అమౌంట్ కూడా డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా జగన్ గారు. స్కూల్ డెవలప్మెంట్ మంచిదే, కాకుండా ఈ 4 నెలలు కూడా ఆపేయడం మంచిది మా లెక్క ప్రకారంగా. స్కూల్స్ ఓపెన్ చేయడం అంటే ఓపెన్ చేయడం ఆపేయడమే మంచిది. అంటే ఇంకా ఇంకేం ఇంకా మనకి ఏపీలో ఏం తగ్గలేదు కదమ్మా, 10,000 దాకా వచ్చేస్తున్నాయి కదా రోజుకి, 10,000 దాకా వస్తున్నాయి. ఎవరు కంట్రోల్ అవ్వట్లేదు, తాగుబోతు ఏమో ఓ లైను అక్కడ ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారు ఏంటి. దేవుని గుళ్ళు కూడా ఏమో వదిలితే లైన్ అంటున్నారు, దేవుని గుళ్ళు కొంచెం బంద్ చేస్తాం. ఇప్పుడు స్కూళ్ళు ఈ 4 నెలలు పెట్టబోతు నష్టం ఏమొచ్చింది, 8 నెలలు అయిపోయింది. 4 నెలలు ఆగిపోతే మంచిదే కదా, వాళ్ళు పెడతా ఉంటున్నారు. మరి ఏం జరుగుద్దు, పథకాల మటుకు ఆయన ఇష్టాంతరం ఇచ్చేస్తున్నాడు అమౌంట్లు మటుకు డబ్బులు మటుకు. అది ఆ చిన్నవాళ్ళు ఎంతవరకు నీటి నిజాయితీగా ఉంటారో కూడా తెలియదు, అంతే కదా. చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు 6 నెలల ముందు ఆడపడుసులు కానీ చెప్పి 15,000 వేసాడు, తెలుసుకున్నాడు కదా ఇది దిగే ముందు వేస్తున్నాడంటే ఇదేదో ఉందని చెప్పని. అయితే ఇప్పుడే వేసాడు జగన్, ఇప్పటి నుంచే మొదలెట్టాడు అనుకోండి, ఫస్ట్ నుంచే మొదలెట్టాడు. అయితే ఈ డబ్బులు సోమవారతనం అనేది అది ఎంతవరకు అది ఉపయోగించుకున్నాడు ఉపయోగించుకున్నాడో లేనోళ్ళు లేదు, అది ఇంకా ఆయన ఏం చేస్తాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.